పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా కాకి లెక్కలు పైగా నిజాలు రాసిన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీడియాను కట్టడి చేసేందుకు విధానం కావాలంటూ నీతి సూక్తులు ఇది ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రసంగం సారాంశం ఆర్థిక డొల్లతనంపై ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీడియా ప్రసారాలు కథనాలు నిజం కాదన్న బుగ్గనకు కాగ్ రిపోర్ట్ షాక్ ఇచ్చింది దీంతో అమాత్య అసత్యమేముందని ఏపీ ప్రజలు అడుగుతున్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అద్భుతమంటూ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ప్రసంగంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ప్రచురించిన కథనాలు ప్రభుత్వంలో ప్రకంపనలు రేపుతున్నాయి అది ఎంతలా అంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రజ్యోతి పత్రికను పట్టుకొని మళ్ళీ పాత లెక్కలనే వల్లె వేశారు కేంద్ర నిధుల్ని మళ్ళించారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ప్రచురించిన కథనాలు వాస్తవం కాదని బుగ్గన చెప్పారు పచ్చి అబద్ధాలను నిస్సిగ్గుగా సభ సాక్షిగా వల్లెవేశారు పైగా నిజాలు రాసినందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియాను కట్టడి చేసేందుకు ఓ విధానం తీసుకురావాలని అన్నారు హెడ్లైన్స్ కాకి లెక్కలు అన్న అధ్యక్ష ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మభ్య పెట్టాలని జగన్ ప్రయత్నించారు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను దీంట్లో ఒక్కటన్నా అధ్యక్ష వాళ్ళు పెట్టిన ఆరోపణలు అన్నిటికీ సమాధానం ఉంది అధ్యక్ష ఈరోజు వాళ్ళ నుంచి ఏ సమాధానం ఉంది అధ్యక్ష ఇది ఖచ్చితంగా అధ్యక్ష ఇది సభకు అగౌరవము రాష్ట్రానికి అగౌరవము అప్రతిష్ట పాలిది ఇది సభ కూడా ఇవన్నీ విన్న తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలి సభ కూడా ఈ రకమైన వీళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే అవలంబిస్తున్నారో దీని మీద ఆలోచించి దీనికి ఖచ్చితంగా ఒక ఎండ్ అనేది పెట్టాలని కోరుకుంటా అధ్యక్ష 14 15 ఆర్థిక సంఘాల నిధులను పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపగా వాటిని సర్పంచుల ఖాతాల నుంచి ప్రభుత్వం లాగేసుకుంది దీంతో గ్రామాల్లో ముఖం చూపించలేకపోతున్నామని అధికార పార్టీకి చెందిన సర్పంచులు భిక్షాటనలు చేస్తున్నారు పైగా సర్పంచుల ఛాంబర్ తమ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది మరోవైపు ఢిల్లీ చుట్టూ పలుమార్లు తిరిగిన కేంద్రం అదనపు నిధులు ఇవ్వలేదు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పై కేంద్రం వివరణ అడిగినప్పటికీ నేటి వరకు ప్రభుత్వం కనీసం రిప్లై కూడా పంపలేదు వీటన్నింటినీ పక్కన పెట్టి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బుగ్గన ప్రయత్నించారు ఢిల్లీ చుట్టూ ఆర్థిక మంత్రి తిరుగుతున్నారంటూ వచ్చిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలను ప్రస్తావిస్తూ ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు పని అయ్యిందా లేదా అన్నది ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు మనము గుడి నుంచి రోడ్డు నుంచి రైల్వే నుంచి మన ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి ఒక్క విషయం కూడా అధ్యక్ష డ్యాంల కాడ నుంచి ఏ ఒక్కటి ఇవన్నీ చూసుకోండి అధ్యక్ష దీంట్లో ఒక్కటన్నా కానీ సాధన లేదు అధ్యక్ష ఈ విధంగా మనం కష్టపడుతుంటే వాళ్ళు రాసే రాతలు అధ్యక్ష అసలు ఎంత అన్యాయమైన రాతలంటే ఇది ఖచ్చితంగా ఇది మనము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన నివేదికలో కాగ్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అక్షింతలు వేసింది పారదర్శకత కోసం ఆయా రాష్ట్రాలు తీసుకువచ్చిన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ను కూడా బడ్జెట్ లో చూపించాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని కాగ్ గుర్తు చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 38,312 కోట్ల రూపాయలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో బ్యాంకుల నుంచి తీసుకువచ్చింది 2021 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం 86,259 కోట్ల రూపాయలను ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో తీసుకువచ్చి బడ్జెట్ నుంచి వడ్డీ చెల్లింపులు చేస్తోందని కాగ్ అక్షింతలు వేసింది పైగా రాష్ట్ర బడ్జెట్ లో ఈ అంశాలను ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో చూపించలేదని ఆక్షేపించింది అతి తక్కువ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటును ఏపీ నమోదు చేసిందని కాగ్ స్పష్టం చేసింది ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సవరించినప్పటికీ ద్రవ్యలోటు బకాయిల బాధ్యత విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి లేదని కుండ బద్దలు కొట్టింది తీసుకున్న అప్పుల్లో ఎక్కువ భాగం రెవెన్యూ ఖాతాలను భర్తీ చేసేందుకు వినియోగించడంతో రాష్ట్రంలో ఆస్తుల కల్పనపై ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేసింది 2020-21 ఆర్థిక సంవత్సరంలో 117,000 కోట్ల రెవెన్యూ రాబడులు ఉండగా
20,018 కోట్లు వడ్డీగా చెల్లింపులు చేశారని కాగ్ అక్షంతలు వేసింది. సామాజిక సేవలపై రెవెన్యూ ఖర్చు తగ్గిందని, ఆర్థిక సేవలపై రెవెన్యూ ఖర్చు 56% పెరిగిందని, ఇది ఆర్థికంగా మంచిది కాదని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని ఒకవైపు బొగ్గన అసెంబ్లీలో చెప్పగా, మరోవైపు కాగ్ నివేదిక ఆర్థిక డొల్లతనాన్ని బయటపెట్టింది. రెవెన్యూ వ్యయాన్ని అదుపులో ఉంచలేకపోవడం, కేంద్రం గ్రాంట్లు ఇచ్చిన ప్రభుత్వం వైఫల్యం కారణంగా రెవెన్యూ లోటులో పెరుగుదల కొనసాగిందని కాగ్ తేల్చి చెప్పింది. 2020-21లో ఏపీ 5 ఏళ్లలో అతి తక్కువ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటును నమోదు చేసిందని కూడా కాగ్ అక్షంతలు వేసింది. ఆర్థికంగా అంతర్గత వనరులతో అభివృద్ధి చెందుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కేంద్రం నుంచి జరిగిన పన్నుల బదిలీలు రాష్ట్రానికి రాబడులు పెంచాయని కాగ్ స్పష్టం చేసింది. కాగ్ లో వాస్తవాలు ఇలా ఉంటే, రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని చెప్పడంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రిసిల్ రేటింగ్ లో సిఆర్డీఏ బాండ్ల పరిస్థితికి రేటింగ్ తగ్గించడం, వడ్డీ చెల్లించలేకపోతున్నారని చెప్పడం, కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకువస్తూ కేంద్రానికి తెలియకుండా వ్యవహరించడంతో జాతీయ బ్యాంకులకు కేంద్రం నుంచి అప్పులు ఇవ్వవద్దని మౌఖిక ఆదేశాలు రావడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.